का क्रिएशंस किंदा पैना मुहूर्तम ऑल द बेस्ट क्लैश యాక్షన్ నేను ఒక హీరో నువ్వు ఒక హీరోయిన్ ఇదో సినిమా కట్ క్లాప్ క్లాప్ పెద్ద డైలాగ్ చెప్పలేడు అనుకున్నా నాకు ఇష్టమేడ ఆడికి ఇదొక డిఫరెంట్ వెరైటీ స్టోరీ ఓ సారీ ఇంతవరకు తెలుగు తెర మీద ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు అంటే మిగతా భాషల్లో వచ్చిందా ప్రపంచంలోనే రాలేదు ముందు ముందు కూడా ఏ భాషల్లోనూ రాదని బల్లగుద్ది మరీ చెప్పగలను మీ సినిమా రిలీజ్ అవుదా అంటే అది మీరే అన్నారుగా ముందు ముందు కూడా రాదని ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు కొన్ని అద్భుతమైన షాట్స్ తీయబోతున్నాం ఓ పుచ్చకాయ ఆకాశంలోంచి వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడుద్ది పడగానే టపిల్ మీద పగిలిపోద్ది ఏంటి సార్ హీరోయిన్ బొడ్డా రెండూని సార్ ఉండవే ప్రతిదానికి చాలా వెరైటీగా ఉంది కదండి హీరో కూడా ఆకాశంలో స్పీడ్ గా వచ్చి హీరోయిన్ బొడ్డు మీద పడతాడు అని ఆనందంగా మూలుగుద్ది ఇలాంటి వెరైటీ అద్భుతమైన రొమాంటిక్ షాట్స్ ఎన్నో ఉన్నాయి ఇది తప్పకుండా మరో మరో చరిత్ర అవుతుంది ఇలా చాలా మంది చెప్పారు కానీ ఎవరు తీయడం లేదు మీరు జర్నలిస్ట్లా టెర్రరిస్ట్లా మీరే నొక్కేసినట్టున్నారండి సార్ ఇది కావాల జర్నలిజం కాదు క్లియర్ జర్నలిజం ఏమండి నిజం చెప్తున్నాను ఇంకా కథే తయారవలేదు ఇప్పుడు వెళ్ళి రెడీ చేసుకోవాలి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎలా మాట్లాడాలని మా మేనేజర్ చెప్తే మాట్లాడాను ఇంక మీరు వెళ్ళండి నేను కూడా వెళ్తాను నువ్వేంటే ఉంగరాల కోసమే షేక్ అండి సార్ అన్నీ ఉన్నాయి సార్ సార్ మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్ మీరు అన్నట్టు డిఫరెంట్ స్టోరీ సార్ అంత డిఫరెంట్ స్టోరీ అయితే వెళ్ళి పెద్ద హీరోకి చెప్పు ఆయనకు నచ్చి ఓకే అని డేట్లు ఇచ్చాడు అనుకో నేను రెడీ హీరోలు ఓకే చేసిన కథలు కూడా అన్నీ ఆడలేదు కదా సార్ ఆడకపోతే ఆడిస్తారయ్యా నీకేంటి దొరదా ముందు మీరు వినండి సార్ డెఫినెట్ గా షాక్ అవుతారు షాక్ అవుతారంటే ఏం చేయాలి ఫ్లాగ్ లో పెడతా సార్ 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 ఏమయ్యా షాట్ బాగా వచ్చిందా హీరో హీరోయిన్ మీద పడగానే హీరోయిన్ కోమలో కలిపింది ఎంతసేపు అయింది వచ్చి చాలా సేపు అయింది మరి పిలిస్తే వచ్చేవాను కదా క్లాస్ డిస్టర్బ్ చేయడం ఎందుకని నువ్వు చాలా మారిపోయావు పద అక్కడికి వెళ్ళి కూర్చున్నా నేను అడవలేను ఈ చెప్పులు కాలు కొరికేస్తున్నాయి మా అమ్మ ఎప్పుడు నాకు చిన్న సైజ్ చెప్పులే తెస్తుంది మీ అమ్మకి ఇంకా నువ్వు చిన్నపాపలా కనపడుతున్నావేమో ఓ పని చేద్దాం మనం చెప్పులు మార్చుకుందామా ఇదేదో ప్లాన్ వేసినట్టుంది ప్లీజ్ యార్ నా కోసం ఈ మాత్రం చేయలేవా అవి నీకే పట్టినప్పుడు నాకెలా పడతాయి అయినా హిల్స్ తో నేనే ఎలా అడవగలను అది మా కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందు శివాని శివాని ప్లీజ్ పోనీ నావలం వేసుకో నేను మోసుకొస్తా ఆడవాళ్ళ మనసుని మీ మగాళ్ళు అర్థం చేసుకున్నారు నా చెప్పులు వేసుకుంటే నీకు అంత నామోషినా సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం What are you doing here? Get lost. Ray, calm down, kutto. Hey, sarda ka oka game aardama? Oddu talle, eppudike nee cheppul dabukna ollanta honam ayipindi. Games ante aa games kaadu. Ee geetha meeda nunchi evaraina left leg tho daatte nenu gelchinattu. Right leg tho daatte nuvu gelchinattu. ఎలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే నో ప్రాబ్లం బెట్టం పెట్టుకుందాం బెట్టా ఓ కిస్ పెట్టుకుందామా కిస్సులు కావాలి లెంపకాయలు పెట్టుకుందామా అనుకున్నా నువ్వు ఎలాంటిది ఏదో పెడతావా అని అనుకున్నా అసలు నేను గేమే ఆడను అయినా నువ్వేది ఒక ఆడపిల్ల ఆలోచించవేంటి నువ్వు గెలిస్తే నన్ను కొట్టి నీ రివెంజ్ తీర్చుకోవచ్చు కదా అయితే సరే పల్లి పల్లి గరంగర పల్లి సార్ గరంగర పల్లి 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 సార్ సార్ పల్లి సార్ పల్లి 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 సార్ పల్లి గరం గరం పల్లి సార్ గరం గరం పల్లి అమ్మాయి నన్ను కూడా చూడకుండా అంత గట్టి కొట్టావేంటి అబ్బాయిలతో సమాన హక్కులు అడుగుతున్నారు కదా మీ అమ్మాయిలు అదేంటి నేను చూడలేదు కదా నేను చూశాను కదా అయినా వాడు ఇటు నుంచి వచ్చాడు కదా ఎటు నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు ఏ కాలతో దాటాడు అనేది ముఖ్యం
ఇది చాలా అన్యాయం వాడికి అసలు కుడికాలే లేదు అది నాకు సంబంధమే లేదు ఎప్పటికైనా మా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నావా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను సార్ తండ్రిని నేనే తెలుసుకోలేకపోయాను నువ్వేం తెలుసుకుంటావు మా అమ్మాయిని ఇష్టపడుతున్నావా అంటే అది నేను తన్ని ఇప్పుడు చెప్పక్కర్లేదు అర్థమైంది అసలు నీ వయసు ఎంత నీ కాలేజీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు ఇదేంటి చూసారా ఇలాంటివి పెట్టుకుని మన అమ్మాయితో తిరుగుతున్నాడు కాస్త గట్టిగా ఇవ్వండి ఇంకెప్పుడు మా అమ్మాయితో తిరగద్దు This is last and final warning. अयो ఇలాంటి వేదతో ఇంకోసారి తిరిగితే చంపేస్తా నేను మళ్ళీ ఇంతవరకు కలవలేదు ఈ సంవత్సరం రోజుల్ని నేను వృధా చేయలేదు గతంలో నిర్లక్ష్యం చేసిన చదువుని పూర్తి చేశాను నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యానన్న మా అమ్మ నాన్నలు నన్ను ఒక మనిషిగా గుర్తించారన్న దానికి కారణం తనే ఇక తను రాదేమో అసలు తన మనసులో ఏముందో ముందు నేను తెలుసుకుంటే మంచిది మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని ఉత్త ఫ్రెండ్షిప్ అన్నాను అలాగని లవ్ అని కూడా అనలేను నీకున్న అనుమానం నేను ప్రేమిస్తున్నానా లేదా అని నా అనుమానం నిన్ను ప్రేమించగలనా లేదా అని మొదట్లో నువ్వు నన్ను తిరస్కరించినా ఆ తర్వాత నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు కానీ ఏం చేయలేను ఎందుకంటే నేను నీకంటే ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను మా ఇద్దరి పరిచయం కూడా మన ఇద్దరి పరిచయం లాగే అదే రైల్వే స్టేషన్లో జరిగింది నీలో ఉన్న తనని చూసుకోవడం కోసమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను నీ కోసం రోజు తిరిగాను అది తప్పని నాకు తెలుసు కానీ తప్పలేదు ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసిన రోజే అతను చనిపోయిన రోజు తను చనిపోవటం నేను ఊహించిన సంఘటన తట్టుకోలేకపోయాను రోజుల తరబడి ఒంటరిగా ఏడ్చాను ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి పూజించడం మానేశాను అతనిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి ఒక్క మందు తాగడం తప్ప నాకు మందన్న మందు తాగే వాళ్ళన్న ఎలర్జీ అని తెలిసి అది మానేశాడు తను మానేసిన మందుని తను లేడనే బాధను మర్చిపోయేందుకు నేను తాగాల్సి వచ్చింది కానీ ఎప్పుడు తాగినా వామిటింగ్సే చెప్పాను కదా నాకు మందంటే ఎలర్జీ అని తను నా కోసం ఏం చేయమన్నా చేసేవాడు అచ్చం నీలాగే మేమిద్దరం రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళం కానీ భవిష్యత్తు ఇంత దుర్భరంగా మారుతుందని ఊహించలేదు వాళ్ళ అమ్మ కూడా నేనంటే చాలా ఇష్టం ఇప్పటికీ నన్ను తన కోడలుగానే చూసుకుంటారు కొడుకుపోయిన బాధ నుండి ఆమె త్వరగానే కోలుకున్నారు నేను కూడా కోలుకోవాలని తన కోరిక నా జీవితం ఏమైపోతుందనే భయంతో నాకు వాళ్ళ బంధువుల అబ్బాయిని మాట్లాడి పెళ్లి కూడా చేస్తానన్నారు ఆ రోజు ఈ చెట్టు కిందకొచ్చి నన్ను నీ జ్ఞాపకాలలో వదిలేయమని చనిపోయిన తన్ని ప్రార్థించాను అదే రోజు రైల్వే స్టేషన్లో నిన్ను కలిశాను నిన్ను చూడగానే తనని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు తనే మన ఇద్దరిని కలిపాడేమోనని నాకు అప్పుడప్పుడు అనిపించేది నిన్ను చాలాసార్లు నేనే వచ్చి కలిసేదాన్ని నిజం చెప్పాలంటే తన కోసం కూడా నేను అన్నిసార్లు తిరగలేదు ఒకవేళ పైనుంచి నన్ను తను గమనిస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాడేమోనని నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు చెప్పు నేను అతన్ని అంత ఈజీగా మర్చిపోగలనా మర్చిపోయి నిన్ను ప్రేమించగలనా మన లెటర్స్ ఇక్కడ పెట్టిన రోజే నా బాధంతా నీకు చెప్పాలనుకున్నాను
కానీ చెప్పలేక నిన్ను కొండ మీదకి పంపి నిన్ను ఒంటరిగా ఏడ్చాను ఐ యామ్ సారీ శివాని నిన్ను చాలా బాధ పెట్టాను ఐ యామ్ సారీ నేను నా ప్రేమ నుంచి బయటపడలేక ఎలా ఇబ్బంది పడుతున్నానో నన్ను ప్రేమించి నా నుండి నువ్వు బయటపడలేక ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను ఇది నీ ఒక్కడికి సంబంధించింది కాదు మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుంటే ఎలా ఉంటుందని నిర్ణయించుకున్నాను సంవత్సరంలో మనం ఎంత మారగలం మన మనసును ఎంత మార్చుకోగలం ఒకవేళ మనం ఈ రోజు అనుకున్న టైంకి నేను రాలేదు అంటే దాని అర్థం నేను ఇంకా పూర్తిగా మారలేదని తనని మర్చిపోలేదని నా కోసం ఎన్నో భరించావు నేను రాలేదనే బాధని కూడా భరిస్తావని నన్ను మన్నిస్తావనే నమ్మకంతోనే ఈ లెటర్ రాస్తున్నాను ఉంటా శివా